శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రమే ఆడవాళ్ళు మిక్జోహార్లు. రష్మిక మందన ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఇందులో ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్ ఇంకా చాలామంది లేడీ క్యారెక్టర్స్ ఉన్నారు. ఇక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు, కానీ దీని నుంచి ఏది విడుదలైనా కానీ భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్ రికార్డ్ వ్యూస్ అందించాయి. అలాగే పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో శర్వానంద్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శర్వానంద్కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదని చెప్పాలి. దీనికి తోడు అతడు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఇప్పుడు. అయినా ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీ ప్రపంచవ్యాప్తంగా 15.75 కోట్ల బిజినెస్ను జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. దీన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యుఎస్లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితమయ్యాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నెటిజన్లు దీనిపై పెద విరుస్తున్నారు. ఇక ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ నేపథ్యంతో సరదాగా సాగిపోతుందట. అయితే సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్గా సాగుతుందని చెబుతున్నారు. ఇందులో కూడా కామెడీని ప్రధానంగా తీసుకున్నప్పటికీ కొన్ని ఎమోషన్స్ కూడా చూపించారట. ఇక క్లైమాక్స్ మాత్రం కిషోర్ తిరుమల మార్క్తో ఉందంట. ఇక ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీని చూసిన వాళ్ళంతా చేసిన ట్వీట్ల ప్రకారం ఇందులో శర్వానంద్ నటన, డైలాగ్స్, లీడ్ పేర్ మధ్య కెమిస్ట్రీ మాత్రమే బాగున్నాయని అంటున్నారు. అయితే డిఎస్పి సంగీతం ఆశించిన స్థాయిలో లేదని చెప్తున్నారు. అలాగే ఊహించదగ్గ కథ, నెమ్మదించిన స్క్రీన్ ప్లే, కామెడీ పేలకపోవడం మైనసులుగా మారాయని సినిమాను చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. తాజాగా అంతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ నటించిన ఆడవాళ్ళు మిక్జోహార్లు మూవీ పూర్తిగా ఫన్ అండ్ ఎమోషనల్తో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇది నచ్చుతుందని సినిమాను చూసిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఫ్యామిలీ కలిసి ఒకసారి చూసే సినిమా అని కామెంట్స్ చేస్తున్నారు.